సరిగ్గా 50 ఏళ్ల క్రితం నా జీవితంలో మర్చిపోలేని రోజు. అసలు నేను ఆ రోజు అమ్మాయిని చూడకుండా ఉండుంటే నా జీవితం ఇంకోలా ఉండేది. ఆ క్షణం నాకింకా కళ్ళ కట్టినట్టు గుర్తుంది. మీరు చాలా అందంగా ఉన్నారు. వెన్నెల్లో ఆడపిల్ల అందంగా ఉంటుందని తెలుసు, కానీ ఇంత అందంగా ఉంటుందని తెలియదు. ఈ మాట ఇప్పటి వరకు ఎంత మందితో చెప్పాలండి? ఎవరితోనూ చెప్పలేదు, ఇదే ఫస్ట్ టైం. ఒట్టు అటువైపు నుంచి పైకి రండి. పైకా? పైకి. సరే. మీరెవరు? మిమ్మల్ని ఇక్కడ ఎప్పుడు చూడలేదే. నేను సుబ్బారాయుడు చెల్లెల్ని. సుబ్బారాయుడికి ఇంత అందమైన చెల్లుందా? నాకు తెలీదే. మీకే కాదు, ఈ ప్రపంచానికే తెలీదు. అదేంటి? ఏమీ లేదు. ఏం జరిగింది? వద్దన్నానుగా. ఏం జరిగిందో తెలుసుకోకుండా నేను ఎక్కడి నుంచి వెళ్ళను. అన్నయ్యకి ఆస్తి మీద ఉన్న ప్రేమ నా మీద లేదు. తనకి చెల్లెలి కంటే చెల్లెలి పేరు మీద ఉన్న ఈ ఇల్లు అంటేనే ఇష్టం. ఈ నాలుగు గొడవలు దాటి బయటికి వెళ్లకుండా నన్ను బంధించారు. అందుకే నేను ఈ లోకానికే తెలియదు. ఆఖరి క్షణంలో పరిచయమైన మొట్టమొదటి మనిషివి నువ్వే. ఆఖరి క్షణంలోనా? మా అన్నయ్య ఎవరో మంత్రి గారిని పిలిచి ఇంట్లో ఏవేవో పూజలు చేయిస్తున్నాడు. అదిగో గుమ్మాని కల ఏవేవో కట్టించాడు. ఇంకా సేపట్లో నన్ను నరబలివ్వబోతున్నారు. సుబ్బారెడ్డి పిచ్చ కింద ఆస్తి కోసం సొంత చెల్లెని చెప్పుకుంటాడా? వెళ్ళదు, నేను కూడా చెప్పేస్తాను. నా మాట విను. నేను చూసుకుంటాను. వద్దు, నా మాట విన్నది. అయ్యో గురుదేవాయ, ఒక్క వేటుకి రెండు ముక్కలైపోవాలి, అప్పుడే నువ్వు తలపెట్టిన ఈ కార్యం, నీ మనసులోని కోరిక నెరవేరుతాయి. అలాగే స్వామి. అమావాస్య గడియలు రాకముందే వేటు పడిపోవాలి. నా మాట విని మీరు వెళ్ళిపోండి. నీకేం కాదు, నమ్ము. అమ్మో, నాకు భయం ఇస్తుంది. నా వల్ల కాదు. నా వల్ల కావడం లేదు, చేతులు వణుకుతున్నాయి. సరే, నేను ఊళ్ళోకి జనం తీసుకొస్తాను. నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండు, వాళ్ళని మాత్రం లోపల. అలాగే. సరేనా? జాగ్రత్త. సుబ్బారాయుడు, రైట్, సుబ్బారాయుడు, సుబ్బారాయుడు, ఈ గడియలు దాటితే ఇప్పటి వరకు చేసిందంతా వృధా అయిపోతుంది. నువ్వు వెళ్ళి ఎవరు పైకి రాకుండా చూసుకో. నేను ఈ కార్యాన్ని సకాలంలో పూర్తి చేస్తాను. ఏంట్రా ఇదంతా? సిగ్గులేదు, ఆడపిల్ల ఆస్తి కాజాలని చూస్తావా? ఏంట్రా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు? నాకు మీ చెల్లెంతా చెప్పిందిరా, నువ్వు అనుకున్నది జరగనివ్వనావు. చెల్లి చెప్పిందా? అవునరా, తోడ పుట్టిందాన్ని చంపాలని చూస్తావా?
ఎక్కడరా, రేయ్ అమ్మ ఎక్కడరా, రేయ్ రేయ్. ఎక్కడికి వెళ్ళిపోయారా? రే కృష్ణ, రంగా, రే రాజు, ఇక్కడే ఉన్నావా? నీకేమన్నా అయిందేమో ఎంత కంగారు పడ్డాను తెలుసా? సమయానికి మీరు రాకపోయి ఉంటే నేను ఏమైపోయేదాన్నో తలుచుకుంటేనే భయం వేస్తోంది. భయం ఎందుకు? నేను వచ్చేసాగా. ఏంటి ఆనంద్, ఇదంతా తడిచిపోయారు? రండి కూర్చోండి. పర్లేదమ్మా, తల తుడుస్తాను. జగ్గారాయుడు కుమారుడైన శ్రీ సుబ్బారాయుడికి 2 లక్షల రూపాయలకి విక్రయించడం. అదేంటి, ఇల్లు సుబ్బారాయుడి పేరు మీదే ఉంది, మరి ఇల్లు నీ పేరు మీద ఉంది, నిన్ను చంపడానికి చూస్తారన్నా? ఇల్లు సుబ్బారాయుడిది కదా. ఈ ఇల్లు ఈ జిల్లు దాటి బయటికి వెళ్ళి చూడండి.